నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో రైతు వేదిక పనులను మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు వేదికల ద్వారా రైతులు ఎంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర వారే నిర్ణయించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ రైతు వేదికల ద్వారా రైతులందరికీ వారి సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఈ రైతు వేదికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు రైతుల సమస్యలను అర్థం చేసుకుని రైతులకు ఎన్నో హితోధికంగా ఇప్పుడు సహకార వ్యవస్థకు మేము తాకట్టు పెట్టే వ్యవస్థ పోయింది. రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఇంకెన్నో రకాలుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు మన స్టేట్లో జరుగుతుంటే కూడా భారత ప్రధాని, గౌరవ ప్రధాని కూడా ఈ యొక్క పథకాలను మెచ్చుకొని కొన్ని అడాప్ట్ చేయడం జరిగింది. పేరు మార్చుకొని కూడా ఆయన కూడా అనుసరిస్తుందంటే ఎంత గొప్ప వ్యక్తి. ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మా శక్తి సరిపోదు. మేము లైఫ్ లాంగ్లో రైతాంగం, యావత్ తెలంగాణ రైతాంగం అంతా రుణపడి ఉంటాము. ఆయన ఒక భగవంతుడు అంటే మనిషి రూపంలో భగవంతుడు లాగానే కనబడుతుంది. ఎవడు కూడా ఇన్ని గత పాలకులు ఎవడు కూడా మమ్మల్ని ఆదుకోలే. అక్కడ ఆంధ్రాలో అరటి చోట కూలిపోతే వానికి తీసుకుపోయి ఇచ్చారు, కానీ ఇక్కడ పంట ఎండిపోతే కూడా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే పక్షపాతంగా అంత నిర్లక్ష్యతకు గురైనము. ఈనాడు మన 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 రాష్ట్రం వ్యక్తి కనుక మనం అర్థం చేసుకుని ఈనాడు మాకు రైతులకు రుణం జరిగింది. మాకు ఇతోధికంగా తను చేసే పథకాలు బాగా ఉపయోగపడుతున్నాయి. మేము యావత్ రైతాంగము తనకు రుణపడి ఉన్నాము. థ్యాంక్ యూ. మరి నేడు నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో రైతు వేదికను మరి పరిశీలించడం జరిగింది. మరి యొక్క రైతు వేదికలు మరి రైతుల కోసము మరి ఉపయోగించడానికి మరి రైతుల యొక్క మరి ఎలాంటి సమస్యలు ఉన్నా మరి రైతులు ఏ పంటలు పెట్టుకోవాలి అనేటువంటి మాట్లాడుకోవడానికి ఒక వేదిక, రైతు వేదిక అంటే రైతులకు మరి గిట్టుబాటు ధర రావాలంటే మరి రైతులందరూ కలిసి మరి ఏ పంట అయితే మనకు మంచి దిగుబడి ఉన్నది, మరి అదేవిధంగా మంచి నాణ్యత గల పంటలు వేసి మరి మన అధిక లాభాలు పొందాలి. మరి కేసీఆర్ యొక్క గొప్ప లక్ష్యము మరి రైతు రాజు కావాలి, రైతులు ధనవంతులు కావాలన్నటువంటి గొప్ప లక్ష్యంతో ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కృషి చేయడం జరుగుతుంది. మరి అలా రైతులు కూడా మరి అందరూ ఒక వేదిక కావాలంటే మరి వారికి ఒక వేదిక కావాలని ఒక రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మరి యొక్క రైతు పక్షపాతి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేక విధాలుగా మరి రైతుల కోసము అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరి కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రైతుల కోసము రైతు బంధు, రైతు బీమా, ఎందుకంటే మరి ఆ రైతు బీమా ఎందుకంటే రైతులు అనుకోకుండా ప్రమాదం జరిగినట్లయితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉన్నటువంటి ఉద్దేశంతో ఆ రైతుల కోసం మరి 5 లక్షల రూపాయలు మరి బీమా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక సంక్షేమ ఫలాలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మరి రైతులకు ఉచిత కరెంటు, 24 గంటల ఉచిత కరెంటు,